ఈ రోజు నున్న గ్రామంలో జరుగుతున్నటువంటి పేద ప్రజల నాయకులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకు సభాధ్యక్షులు సోదరులు తోట వెంకయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకులు రాధాబాబు నాని గారు మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులు నున్న గ్రామానికి చెందినటువంటి ముఖ్యులు నాయకులు అదే విధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నా ఆప్తమిత్రుడు కొట్టే రవి అంకజాల హనుమాన్ రైతర్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎందుకంటే వంగవీటి రంగా గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను గాని కొడాల నాని గారు గాని మేము ఎవరూ కూడా రాజకీయాల్లో లేం మేము చాలా చిన్నవాళ్ళం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన గురించి ఎందుకు ఇంత మంచి పేరు ఉంది ఎందుకు ఈ రకంగా ఉందని పరిశీలిస్తే ఆయన గురించి మూడు ముక్కల్లో చెప్పొచ్చు మొదటిది ఆయన ప్రజల మనిషి ముఖ్యంగా పేద ప్రజల మనిషి రెండు ఆయన పనిచేసింది మూడు సంవత్సరాల కాలమే శాసనసభ్యుడిగా కానీ 35 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఆయన్ని గుర్తుపెట్టుకొని ప్రతి గ్రామంలో ఈ విగ్రహావిష్కరణ చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఉన్నారంటే ఆయన మరణం లేని మనిషి మూడు మనం అనేక మంది సినిమా హీరోలను చూస్తాం ఒక వారం రోజులకి ఆ సినిమా ఫేడ్ అయిపోతుంది లేకపోతే సినిమా టికెట్ రోజు ఉన్న క్రేజ్ తర్వాత మళ్ళీ వారంకో 10 రోజులకో ఉండదు కానీ రంగా గారు ఆయన మరణించిన 35 సంవత్సరాలకు కూడా ఇప్పటికీ నిత్య జీవితంలో ఆయన హీరోగా ఉన్నారు అటువంటి రంగా గారి విగ్రహావిష్కరణలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అదే విధంగా రంగా గారి అబ్బాయి రాధాబాబు కూడా చాలా ఓపికతో ఎక్కడ కూడా ఆవేశానికి లోనవ్వకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఆయన రాజకీయంగా అదేవిధంగా ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయటం ఆయన ఎక్కడున్నా కూడా ఆయన భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు కూడా వారికి చక్కటి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి మరింత పేద ప్రజలకి సేవ చేసే అవకాశం వారి తండ్రి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభకి ప్రత్యేకించి వచ్చినటువంటి నాకు సన్నిహిత మిత్రులు నాని గారు బాలశౌరి గారు పార్లమెంట్ సభ్యులు ఇద్దరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అయినటువంటి మిత్రుడు కొట్టే రవి అంగజాల హనుమ తదితర మిత్ర బృందానికి జయతోసీన్ గారికి నాగిరెడ్డి గారికి సామిరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.